హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ సులాక్స్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి క్లీనింగ్ వీడియో చూపిస్తాను. అదేంటంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా దాదాపు ఇలాంటి నాన్స్టిక్ కడాయిలు, పాన్లు, తవాల్లోనే వంట చేసుకుంటూ ఉంటారు. వీటిల్లో వంట చేసేటప్పుడు కలుపుకోవటానికి, తిప్పుకోవటానికి, లేకపోతే దోశలు తీసుకోవటానికి, చపాతీలు కలుచుకోవటానికి చెక్క గరిటెల్ని వాడతాం, లేకపోతే కోటింగ్ పోయి గీతలు పడతాయన్నమాట. అలా గీతలు పడకుండా ఉండటానికి చెక్క గరిటెలు వాడుకుంటాం, కానీ చెక్క గరిటెలకి ఆయిల్ తొందరగా పట్టేస్తుంది. స్టీల్ వాటికైతే వెంటనే ఆయిల్ పోతుంది, కానీ చెక్కకి కాస్త కూస్తో ఆయిల్ పట్టేస్తుంది. మనం శుభ్రంగా కడిగినా సరే కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది. ఆ జిడ్డు కూడా లేకుండా పూర్తిగా పోవాలి అంటే ఇలాంటి ఒక పెద్ద బేషన్ తీసుకొని 2 లీటర్లు సుమారు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసి ఆ రసం మొత్తాన్ని వాటర్లో పిండుకోవాలి. తర్వాత ఈ నీళ్ళలోనే వైట్ వెనిగర్ ఉంటుంది, ఇది చాలా బాగా పోతుంది అన్నమాట. జిడ్డు ఏదన్నా ఉంటే ఈ వైట్ వెనిగర్ని కూడా 2 ముద్దలు సుమారు వాటర్లో పోసేసుకొని అందులోనే 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే మనం డీప్గా క్లీన్ చేసుకోవాలి అంటే బేకింగ్ సోడా, నిమ్మకాయ, వైట్ వెనిగర్ ఈ 3 బాగా పనిచేస్తాయన్నమాట. ఇలా అన్నీ వేసి కలుపుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత చెక్క గరిటెల్ని, చపాతి కర్రని, అలాగే స్టవ్ దగ్గర పట్టకారు ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. పట్టకారు కూడా కొంచెం జిడ్డుగానే ఉంటుంది, మనం అన్నీ దించుకుంటూ ఉంటాం కాబట్టి గిన్నెలన్నీ ఎప్పుడు స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి అది కూడా కాస్త జిడ్డుగానే ఉంటుంది. వీటితో పాటుగా దాన్ని కూడా డీప్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వాటర్లో వేసుకొని 10 నిమిషాలు మరిగించుకొని పూర్తిగా అందులోనే ఉంచుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత క్లీన్ చేసుకుంటే మనకి జిడ్డు లేని గరిటెలు రెడీ. మీరు గరిటెల్ని ప్రతిరోజు శుభ్రంగా క్లీన్ చేసుకున్నా సరే ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది, వేడి నీళ్ళలో నిమ్మరసము, వెనిగరు, బేకింగ్ సోడా ఇవన్నీ వేసి మరిగించుకోవటం వల్ల గరిటెలకు ఉన్న జిడ్డు మొత్తం పూర్తిగా పోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత డిష్ వాష్తో స్క్రబ్ చేసుకొని మంచినీళ్ళలో కడిగేసుకుంటే మనకి జిడ్డు లేని గరిటెలు రెడీ అవుతాయి అన్నమాట. ఇలా అప్పుడప్పుడు డీప్గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా అది కూడా లేకుండా పోతుంది. అలాగే మనం స్టాండ్లో పెట్టినప్పుడు దుమ్ము అంటుకోకుండా ఉంటుంది. ఆయిల్ ఉంది అంటే త్వరగా దుమ్ము అంటుకుంటుంది. షెల్ఫ్లో పెట్టినప్పుడు కూడా బొద్దింకలు రాకుండా, వాసన రాకుండా ఉంటాయన్నమాట. మనం ప్రతిరోజు కూరలు తిప్పుకోవడానికి, దోశలు, చపాతీలు కాల్చుకోవడానికి వాడుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలా డీప్గా క్లీన్ చేసుకుంటే గరిటెలు శుభ్రంగా ఉంటాయన్నమాట. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.